సీఎం కేసీఆర్ మోసగాడని దళితులు ఆయన్ను నమ్మొద్దన్నారు బీజేపీ నేతలు. ఏడేళ్ల కిందటే 3 ఎకరాల భూమి ఇస్తే ఇప్పుడు దళితులు లక్షాధికారులు అయ్యేవారని చెప్పారు. దళిత బంధులో టీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర జరిగిన బడుగుల ఆత్మగౌరవ పోరు సభలో డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలన్నారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాం. అన్నం లేకున్నా సరే గంజి లేకున్నా సరే ఆత్మగౌరవం దెబ్బతింటే ఎవని అబ్బను వదిలేది లేదని ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసిన మోసాలు ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఊర్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను హుజురాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నానని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం, దగుల్బాజీ ప్రభుత్వం, అబద్ధాల కోరు ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం ప్రతి బడుగు కూడా నేను 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం ఆ రోజే 3 ఎకరాల భూమి ఇస్తే ఈ రోజు ఒక్కొక్క బడుగుల కుటుంబం 7 ఎకరానికి 7 కోట్ల రూపాయలు అమ్ముకొని కరోడుపతులు అవుతుండ్రి. ఇయ్యల్ల నువ్వు వారికి 10 లక్షలు ఇస్తారనడంలో ఏమైనా అర్థం ఉందా? భారత రాజ్యాంగంలో ఏ రాష్ట్రంలో అయినా సరే దళితులకు గిరిజనులకు వారి యొక్క జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ మన రాష్ట్రం మాత్రం అటువంటి ఒక ప్రయత్నాలను చేయట్లేదు. చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నామని చెప్తూ ముఖ్యంగా గిరిజనులకు అన్యాయం చేసిన విషయాన్ని మనం గుర్తించాలి. గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో గిరిజనులకు రావాల్సిన 10% రిజర్వేషన్లు ఈరోజు రావట్లేదంటే దానికి కేవలం ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కారణం అని చెప్పేసి కూడా గిరిజన సోదరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈ రోజు దళితుల దళిత బంధు గుర్తుకొచ్చింది ముఖ్యమంత్రి గారికి. ఈటల రాజేందర్ గారు రాజీనామా చేస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు ముఖ్యమంత్రికి గుర్తొచ్చిండ్రు. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడే ఆయనకు ఇటువంటి పథకాలు కానీ ఇటువంటి బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కానీ వారికి చేయాల్సిన మేలు కానీ ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా గుర్తొస్తుంటాయి. ఉప ఎన్నికలు అయిపోగానే మర్చిపోతుంటాడు. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఇక్కడ పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ రోజు హైదరాబాద్ నగరం నీట మునిగిపోతే ఎన్నికలు వచ్చినాయని చెప్పి 10,000 రూపాయలు ప్రకటించండి ప్రతి కుటుంబానికి. ఆ 10,000 రూపాయలు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని మళ్ళీ బీజేపీ పార్టీ ఆపిందని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని ఈరోజు ఆరోజు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి చేసినటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అంటే కేవలం ఎన్నికల కోసమే 10,000 రూపాయలు ప్రకటించిండు ఆయన. ఏమన్నాడు, బీజేపీ పార్టీ ఎన్నికల్లో పంపిణీ చేయకుండా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఆపిందన్నాడు. మరి ఎన్నికల తర్వాత 10,000 రూపాయలు ఏ ఒక్క ఇంటికైనా ఈ ముఖ్యమంత్రి ఇచ్చిందా అని చెప్పి వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాంటిదే ఈ దళిత బంధు పథకం కూడా. హుజూరాబాద్ ఎన్నిక కోసం మాత్రమే దళిత బంధు పథకం వచ్చింది. ఆయన స్వయంగా సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, స్వయంగా నేను సన్యాసిని కాదు నేను రాజకీయం చేస్తున్నా, అవును హుజూరాబాద్ ఎన్నిక కోసమే నేను దళిత బంధు పెడుతున్నాను. ఇటువంటి ముఖ్యమంత్రిని ఆ యొక్క ప్రగతి భవన్ నుంచి బయటికి తరిమి కొట్టాలా? ప్రభుత్వ ధనాన్ని ఎన్నికలకు వాడుకునేటువంటి హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నీకు నిజంగా దళితుల మీదనే ప్రేమ ఉంటే, దళిత బంధు అనేటటువంటి పథకం ద్వారా దళితులకు మేలు చేయని చిత్తశుద్ధి ఉంటే ఈ పథకాన్ని రాష్ట్రమంతా ఒకేసారి అమలు చేయి. కేవలం హుజూరాబాద్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి, హుజూరాబాద్ లో గెలవనని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిస్తాడు అక్కడ రాజేందర్ గారు బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీని ఓడించబోతా ఉన్నటటువంటి ఒక సమాచారంతో ఎన్ని సర్వేలు చేసినా టీఆర్ఎస్ పార్టీ గెలవదని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి చివరి ఆయుధంగా దళిత బంధు అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చిండు. అది కేవలం ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీ యొక్క గొప్పదనమే ఈ పథకం రావడం అనే విషయాన్ని దళిత బంధువులందరూ గుర్తించాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా. ఈరోజు దళిత బంధు పథకం వచ్చింది అంటే కేవలం బీజేపీ వల్లనే దళిత బంధు పథకం వచ్చింది రాష్ట్రంలో అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఈ దళిత బంధు పథకాన్ని కేవలం ఒక హుజూరాబాద్ కాదు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఈరోజు 18% జనాభా అంటే మనకున్నటువంటి జనాభా దాదాపు 172 లక్షల కుటుంబాలు ఉన్నాయి మన తెలంగాణలో.
డెబ్బై రెండు లక్షల కుటుంబాల్లో ఇంటికి నలుగురన్నా పద్దెనిమిది వేల కుటుంబాలైతే, మరి పద్దెనిమిది వేల కుటుంబాలకు కుటుంబానికి పది లక్షలన్నా లక్ష ఎనభై వేల కోట్లు కావాల. నిజంగా ముఖ్యమంత్రి నీ ఖజానా ఖాళీ అయింది, ఖజానా ఖాళీ అయి ప్రభుత్వం ఇరవన్న ప్రభుత్వ భూములను అమ్ముకొని ప్రభుత్వ భూములు అమ్మి నీకు దిక్కు లేక ఖజానాలో గతి లేక హుజూరాబాద్ ఎన్నికల కోసమే మొన్న కోకాపేట ప్రాంతంలో భూములు అమ్మి నీకు కావాల్సిన వాళ్లకు నువ్వు హైపు చేసుకోవడానికి భూముల రేట్లు పెంచుకొని కొందరికి లాభం చేకూర్చడానికి ఆ భూములు హరాజ్ చేసి రెండు వేల కోట్లు తెచ్చి ఆ రెండు వేల కోట్లు తెచ్చిన రోజు ఏం చెప్పిండు, ఇది దళితుల కోసమే ఖర్చు పెడతానడు. అంటే కేవలం హుజూరాబాద్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి మాత్రమే ఆ యొక్క భూమిని వేలం వేసిందని చెప్పిన ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి దుర్బుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కేవలం ప్రభుత్వ ధనాన్ని గతంలో రైతు బంధు పేరిట ఒక పక్క ఎన్నికలు జరుగుతూ ఉంటే ఒక పక్క బూతులో పోలింగ్ జరుగుతూ ఉంటే ప్రభుత్వ ధనాన్ని అకౌంట్లలో వేసి లబ్ధి పొందినటువంటి కేసీఆర్కి ఈ యొక్క డబ్బు రుచి మరిగిండు. ఈ డబ్బు రుచి మరిగి డబ్బుతోనే తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా నేను కొనగలుగుతానటువంటి ఒక ధీమాతోనే ఈ విధంగా పదే పదే మోసం చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ గమనించాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ యొక్క కబంధ హస్తాల నుంచి, ఈ యొక్క కేసీఆర్ యొక్క కబంధ హస్తాల నుంచి మనకు విముక్తి కలగాలంటే ఖచ్చితంగా హుజూరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఈటల రాజేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి సందర్భంగా నేను వినపం చేస్తా ఉన్నా.